పోలవరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు కొన్ని దశాబ్దాల నుంచి ఎంత నత్తన రకం సాగుతుందో మనం చూస్తున్నాం. ప్రతి ప్రభుత్వం ఏదో ఒక కారణం చెప్పి 5 ఏళ్ల టర్మ్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది, కానీ పోలవరం మాత్రం కంప్లీట్ అవ్వట్లేదు. క్వశ్చన్, పోలవరం గురించి మొదట ఆలోచించింది ఎవరో తెలుసా? చెప్పండి. సర్ ఆర్థర్ కాటన్. ఓకే. సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ టైంలో బ్రిటిష్ ఇంజనీర్ అయినటువంటి ఆ కాటన్ అప్పట్లో అనుకున్నారు, అప్పట్లో దానికి సంబంధించిన డిజైన్ చేశారు. సరే, ఇప్పుడు అది డిజైన్ మార్చి దానికి సంబంధించినటువంటి లొకేషన్ని కూడా కొంత అడ్జస్ట్ చేసి ప్రధాన నది మీద కాకుండా పక్కన బైలైన్లో ప్రాజెక్ట్ కట్టి దానికి ఒక కాఫర్ డ్యామ్ తోటి అడ్డుకట్ట వేసి దీనికి సంబంధించి చాలా వివాదం అయితే ఉంది. దీనికి ఉన్నటువంటి ఇటు వరద పెరిగితే అటు కాఫర్ డ్యామ్ ద్వారా, అంటే ఇప్పుడు ప్రస్తుతం కట్టినటువంటి కాఫర్ డ్యామ్ ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇదంతా జరగాలి, జరిగేటటువంటి విషయం ఉంది. అయితే ఇక్కడ పోలవరాన్ని ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మొదట బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి నలుగుతుంటే దీనికి సంబంధించినటువంటి వేగం కొనసాగుతూ వచ్చింది. మొదటి గేటు పెట్టారు, తర్వాత దానికి సంబంధించినటువంటి సివిల్ కన్స్ట్రక్షన్ చాలా వేగంగా జరిగింది. ఒకరోజు ఎక్కువ కాలం ఎక్కువ ప్రాంతాన్ని సిమెంట్ తోటి నింపి దాన్ని గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కించారు. దానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. అదంతా ఒక గత అంటే తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి హైప్. దానికి విరుద్ధంగా కొంత నత్తనడకను సాగింది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్ మార్పుతోటి ప్రభుత్వం దాన్ని ఉద్దేశపూర్వకం, అంటే ప్రభుత్వం ఏం చేయాలనుకుందంటే పోలవరాన్ని గత అంటే చంద్రబాబు ప్రభుత్వం దాని స్ట్రక్చర్ని ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేయలేదని ఎస్టాబ్లిష్ చేయాలని చూసింది తప్ప, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా అనిల్ కుమార్ యాదవ్ కానీ అంబటి రాంబాబు కానీ పూర్తిగా దాన్ని ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కానీ బయట కానీ దానికి సంబంధించినటువంటి నిర్మాణ నాణ్యతను ప్రస్తావించేటటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలు వరద తాకిడికి గురై కొంత నష్టం జరిగింది అనే విషయం వాస్తవం. కానీ అసంపూర్తిగా నిర్మాణాలకి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరగలేదనేటటువంటి విషయం ఏదైతే చర్చలో ఉందో, అదే సందర్భంలో భూసేకరణకి సంబంధించినటువంటి వివాదాన్ని త్వరగా పూర్తి చేసి ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితిని, ఆ సీరియస్నెస్ని అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం దాన్ని ఏదైతే సీరియస్గా తీసుకునేదనే వివాదం ఉందో, వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రేపు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయం ఇప్పుడంతా చంద్రబాబు వైపు చూస్తుంది. చంద్రబాబుకు ఉన్నటువంటి నెంబరు ఎన్డీఏకి ఉన్నటువంటి నెంబర్కి కలిస్తే సుస్థిరమైనటువంటి ప్రభుత్వం వస్తున్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు ఏ డిమాండ్స్ పెడతారనేటువంటి అంశం ఉంది. అదే సందర్భంలో 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా పోలవరం ప్రస్తావన ఉంది. పోలవరాన్ని కేంద్ర ప్రాజెక్టుగా టేకప్ చేయాలనేటటువంటి ప్రస్తావన ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ దాన్ని టేకప్ చేస్తే నిర్మాణ బాధ్యతల్ని నిర్వహణ బాధ్యతల్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకీ రాబోయే 5 ఏళ్లలో పూర్తవుతుందా, లేకపోతే నేను చెప్పినట్లు ప్రతి 5 సంవత్సరాలకు ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలు ఏ మేరకు దెబ్బతిన్నాయి అనే అంచనా నుంచి మొదలుపెట్టి ఫేజ్డ్ మేనర్లో ఎక్కడికి వరకు వెళ్ళాలి అనేటటువంటి ప్రధానమైన అంశం. అదే సందర్భంలో యూపీఏ ప్రభుత్వం దిగిపోయే ముందు తెచ్చినటువంటి ఏదైతే చట్టం ఉందో, భూసేకరణ చట్టం, భూసేకరణ చట్టానికి సంబంధించినటువంటి పెద్ద వివాదం ఉంది. అక్కడ ఉన్నటువంటి భూసేకరణ అడ్డంకులన్నీ తొలగించుకోవటానికి 7 మండలాన్ని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పటికీ ఇంకా వివాదాలు ఉన్నాయి. పోలవరానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి వివాదం ఇదైతే, దీంతోపాటు ఇంకా కొన్ని వివాదాలు, దీనికి అనుబంధమైనటువంటి వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు పోలవరాన్ని స్టడీ చేయాలంటే ముందు ఏ మేరకు దెబ్బతిన్నాయి, అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలు ఏ మేరకు దెబ్బతిన్నాయి ఉన్నాయి అనే దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంకా రకరకాల అంశాలని, టెక్నికల్ అంశాలని స్టడీ చేయాలి. అదే సందర్భంలో కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి పని విధానాన్ని, గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ మారారు కాబట్టి ఆ మారినటువంటి కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ అన్నింటినీ అంచనా వేయాలి. అంచనా అనేది
ఇంకా రేపు ప్రాథమికమైనటువంటి అంశంగా మొదలవుతుంది కాబట్టి పర్యటన తర్వాత జరిగేటటువంటి టెక్నికల్ అనాలిసిస్, టెక్నికల్ అసెస్మెంట్, దాంతోపాటు పనుల పురోగతికి సంబంధించిన అంశం, వీటన్నిటిని పరిశీలించి ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పాలి. విజయ్, ఒక పక్క అటు పోలవరం నిర్మాణానికి సంబంధించి జరుగుతుంటే ఇక్కడ ఆల్రెడీ నిర్మాణం అయిపోయినటువంటి మేడిగడ్డకి సంబంధించి కూడా ఆ బ్యారేజీ నిర్ణయం పూర్తిగా గత ప్రభుత్వ ముఖ్యులదే అంటూ ఒక వ్యాఖ్య వినిపిస్తోంది. తుమ్మిడిహట్టి నుంచి ఎత్తిపోతల వరకే మేమంతా మొగ్గు చూపాం అంటూ జస్టిస్ పిసి ఘోష్ విచారణలో వెల్లడించారు. ఇప్పుడు తుమ్మిడిహట్టి అనేది ప్రాణహిత మీద వచ్చేటటువంటి ప్రాజెక్టు. ప్రాణహిత అనేది, ప్రాణహిత కలిసిన తర్వాతే గోదావరి ఉధృతి పెరుగుతుంది అనే విషయం నిర్వివాదాంశం. ప్రాణహిత, పెన్గంగ వార్త కలిసి, అంటే తుమ్మిడిహట్టి కంటే ముందే పెన్గంగ వార్త వచ్చి ప్రాణహితలో కలుస్తాయి. ప్రాణహిత వచ్చి అక్కడ నుంచి వివాదం లేకుండా, అంటే ప్రాథమిక అంశం ఏంటంటే తుమ్మిడిహట్టి దగ్గర కడటం మూలంగా గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి, పైప్ లైన్లు అవసరం లేదు, లేదా కాలువలకి పెద్ద మోటార్లు అవసరం లేదు అనేది ప్రధానమైన అంశం. ఆ గ్రావిటీ ద్వారా వచ్చే నీటి ప్రవాహాన్ని ఎల్లంపల్లి వరకు తీసుకురావాలి అనేది ప్రధానమైన అంశం. ఓకే, ఇది పోయి తర్వాత మేడిగడ్డలో ఒక బ్యారేజ్ కట్టి, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి అన్నారంకి, సుందిళ్ళకి రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకొచ్చి, అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీపాద సాగర్ ఎల్లంపల్లికి తీసుకురావాలనేది మారిన డిజైన్, రీడిజైనింగ్లో జరిగింది ఇది. ఈ రీడిజైనింగ్లో మొదటి నుంచి ప్రాణహితని మాత్రమే తెలంగాణకి ఒక సత్వర పరిష్కారం, అంటే ఒక సమగ్ర పరిష్కారంగా చూపినటువంటి మేధావులు చాలామంది ఉన్నారు. అయితే దీన్ని కాదని అక్కడికి మార్చడం గత ప్రభుత్వంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి బ్రెయిన్ చైల్డ్గా చెప్పారు దాన్ని. రైట్. ఇప్పుడు నిన్న అదే విషయాన్ని కమిషన్ ముందు రిటైర్ అంటే ఇంజనీర్ల బృందం అదే చెప్పి ఏదైతే చెప్పిందో, మేమందరం ప్రాణహితాకి ముందు మొగ్గు చూపాం. ఇంకో విషయం ఏంటంటే ప్రాణహితాకిను ప్రాణహితాలు తుమ్మిడిశెట్టి దగ్గర ఉన్న కట్టాలనుకున్న ప్రాణహిత మీద కట్టాలనుకున్న ప్రాజెక్టుకిను, ఆ తర్వాత ఉన్నటువంటి ఎల్లంపల్లికి మధ్యలో గ్రావిటీ ద్వారా వచ్చేటటువంటి క్రమంలో చాలా వరకు పనులు కూడా పూర్తయిపోయింది. ఓకే, పనులు పూర్తవటం మాత్రమే కాదు, పనులు పూర్తవటంతో పాటు ఇంకో సుమారుగా ఒక 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు పనులు పూర్తి చేసి ఉంటే అసలు ఎటువంటి వివాదం లేకుండా చక్కగా నీళ్లు వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంది అనేది ప్రధాన అంశం. దాన్ని పక్కన పెట్టే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సిడబ్ల్యూసి తుమ్మిడిహట్టిలో నీళ్లుండవు, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహితలో నీళ్లుండవు అని చెప్పిందనే వాదన ఏదైతే తీసుకొచ్చారో, ఆ వాదనే కేంద్ర సిడబ్ల్యూసి తరఫున ఖండించారు. రెండోది కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు అయినటువంటి వెదిరి శ్రీరామ్ కూడా దాన్ని ఖండించారు. రైట్. ఈ నేపథ్యంలో అసలు వివాదం అనేది తుమ్మిడిహట్టి దగ్గర కాదు, అన్నారం సుందిళ్ళ మేడిగడ్డ కాదు, ఈ వివాదం మొదలైంది తుమ్మిడిహట్టి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడికి కాళేశ్వరానికి అంటే మార్చటం మీద. ఈ మార్చే క్రమంలో జరిగినటువంటి ఎక్సర్సైజ్ రెండో పక్క, దీనికి ఇంకో విద్యుత్ సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. విద్యుత్ అవైలబిలిటీని కూడా చూపించాలి అనేటటువంటి అంశం, డిపిఆర్లో ఉండాలి అనేటువంటి అంశం కూడా బుల్డోజ్ చేసి చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా అయితే ఖచ్చితంగా ఉంది. దీనికి పరిస్థితి ఈ కమిషన్ దగ్గర నిన్న చెప్పినటువంటి, ఇన్నాళ్ళు తుమ్మిడిహట్టే సరైనటువంటి ప్రాజెక్టు అని చెప్పి ఇన్నాళ్ళు ఏదైతే తెలంగాణ మేధో సమాజం, తెలంగాణ నీటి పారుదల నిపుణులు వాదిస్తున్నారో దానికి ఇప్పుడు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికినట్టయింది. ఆ వాదన సబ్స్టాన్షియేట్ అయినట్టయింది. సరిగ్గా ఖచ్చితంగా ఈ అంశాన్ని చూస్తే మార్పు నుంచి కారణాలను మొదలు పెడితే మార్పు వెనుకున్నటువంటి పైపుల కంపెనీల లాబింగ్ దగ్గర నుంచి అన్ని బయటకు వస్తాయి. మొత్తానికి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రాథమిక అవగాహనగా అవకతవకగా చెప్పేటటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ రీలొకేషన్, రీడిజైనింగ్ కాదు రీలొకేషన్, తుమ్మిడిహట్లో కట్టాల్సిన దాన్ని రీలొకేషన్ చేయడం దగ్గర నుంచి వివాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది దీనికి ఒక సొల్యూషన్ అయితే ఈ కమిషన్ ద్వారా వచ్చేటటువంటి అవకాశం ఉంది. రెండోది ఇంకొక మాట కూడా చెప్పాలి, ఇట్లా 12 పేజీలు లేక ఏదైతే ఎలక్ట్రిసిటీ మీద వేసినటువంటి కమిషన్కి ఇచ్చారో కేసీఆర్, ఇంకా పెద్ద లేఖే ఇందులో కూడా ఘోష్ కమిటీకి కూడా ఇచ్చేటటువంటి అవకాశం చెప్పాలని చెప్తారేమో. అంటే ఆయన దానికి సంబంధించి రీలొకేషన్కి సంబంధించినటువంటి అంశాలు మళ్ళీ అదే వాదన చెప్పే అవకాశం ఉంది. సిడబ్ల్యూసీనే చెప్పింది అక్కడ నీళ్లుండవని, ఇటువంటి వాదనలన్నీ ముందుకు తీసుకొస్తారు. బట్ సిడబ్ల్యూసీ అయితే చాలా క్లియర్గా ఉంది, మేము అటువంటిది ఏమి చెప్పలేదని. కేంద్ర జలశక్తి శాఖ తరఫున వెదిరి శ్రీరామ్ కూడా చాలా క్లారిటీ ఇచ్చారు.
కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు అయినటువంటి వెదిరి శ్రీరామ్ చాలా క్లియారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ రీలొకేషన్ కారణం ఏంటి, రీడిజైనింగ్ కి కారణం ఏంటి, దీని వెనక ఉన్న పైపుల కంపెనీలు అంటే ఇంకా మొత్తం చాలా లోతైన విచారం జరగాలండి. మీరు అన్నట్లుగా పైపుల కంపెనీలకు సంబంధించి ఎవరికి లాభం చేకూర్చారు, దీని వెనక ఉన్న పైపుల కంపెనీలు ఏంటి, పైపుల కంపెనీల వ్యవహారం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా బయటకు వస్తాయి. పైపుల కంపెనీలకు సంబంధించిన చాలా విషయాలు బయటకు, గతంలోనే జరిగింది ఆ చర్చ, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరగబోతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. రైట్, ఇక దీంతోపాటుగా ఈరోజు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా జరగబోతోంది. 1056 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి 13 లక్షల మంది ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం అంటే ఉదయం 11:30 వరకు కూడా సివిల్స్ రాయనున్నారు. పేపర్ 1 పరీక్షకు సంబంధించి మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు కూడా జరగబోతోంది. కాబట్టి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి ఉన్నారు. ముందుగా ప్రిలిమ్స్, ఆ తర్వాత మెయిన్స్ జరగబోతున్నాయి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.